మళ్ళీ మీ అందరి ఆశీస్సులతో మూడోసారి నేను ఎంపీగా ఢిల్లీలో అడుగుతాను. అది కూడా చెప్తున్నా, క్లారిటీ ఇస్తున్నా. బేగ్ జన్మదిన సందర్భంగా నేను క్లారిటీ ఇస్తున్నా. విజయవాడ ప్రాంతం కోసం, విజయవాడ ప్రజల కోసం మళ్ళీ నేను మూడోసారి ఎన్నికై పార్లమెంట్లో మీ అందరి ఆశీస్సులతో అడుగు పెడుతున్నా. కేవలం ఈ ప్రాంతం కోసం, ఇక ప్రజల కోసం నా అవసరం మాత్రం కాదని వెరీ క్లియర్గా మీకు తెలుసు, నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. అట్లాగే ఎవరు ఎన్ని కుయుక్తులు పనినా, ఎవరు ఎన్ని ఆలోచనలు చేసినా విజయవాడ ప్రజలు చాలా విఘ్నులు. పేదవాళ్ల పట్ల, ప్రాంతం పట్ల, ఇక్కడ ప్రజల పట్ల పనిచేసే వాళ్ళని ఆదరించేటువంటి లక్షణం, గుణం ఈ విజయవాడకే సొంతం, ఇంకెక్కడ కాదు. డబ్బుకు కూడా ప్రమేయం లేదు ఇక్కడ. అటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నటువంటి ప్రాంతం ఇది. అట్లాగే మన యువగళం పాదయాత్ర కూడా నేను పబ్లిక్గా చెప్తున్నా. యువగళం పాదయాత్ర లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంటే ఇక్కడ సక్సెస్ చేసింది విజయవాడ వెస్ట్ టీం మాత్రమే, ఇంకెవరి ప్రమేయం లేదని చెప్పి కూడా పబ్లిక్గా చెప్తున్నాను నేను. అట్లాగే కొంతమంది బొమ్మసాని సుబ్బారావు గారు కానీ, అన్నాప్రసాద్ గారు కానీ, అట్లాగే ఇక్కడ విజయవాడ టీం టీడీపీ విజయవాడ వెస్ట్ కానీ వేరే వాళ్ళు ఎవరితో ప్రమేయం లేకుండా ఇక్కడ బ్యారేజ్ మీద నుంచి కూడా విజయవాడ అంతా దాన్ని సక్సెస్ చేశారంటే, ఇక్కడ టీం టీడీపీ విజయవాడ వెస్ట్ వాళ్ళకు సపోర్ట్ ఇచ్చినటువంటి బేగ్, అట్లాగే అన్నాప్రసాద్ బొమ్మసాని సుబ్బారావు తప్ప ఎవరి ప్రమేయం లేదు, ఎవరు ఏమి చెప్పుకున్నా ఈ కళ్ళబల్లి మోటలే పబ్లిక్గా చెప్పినా ప్రెస్ కూడా రాసుకోవచ్చు. ఈ ముగ్గురు చేయకపోతే టీం టీడీపీ విజయవాడ వెస్ట్ బేగ్ ఆధ్వర్యంలో, అట్లాగే అన్నాప్రసాద్, అట్లాగే బొమ్మసాని సుబ్బారావు వీళ్ళు పూనుకోకపోతే ఖచ్చితంగా ఇంత ఆదరణ నారా లోకేష్ యుగకాలానికి వచ్చేది కాదని చెప్పి పబ్లిక్గా నేను ధైర్యంగా దమ్ముగా చెప్తున్నా. ఇక్కడ దానికి కారణం ఇదంతా నాకు, నేను లేకపోయినప్పటికీ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని చెప్తే వెంటనే వీళ్ళందరూ కూడా సక్సెస్ చేశారు. వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు పబ్లిక్గా బహిరంగంగా తెలియజేస్తున్నా. అట్లాగే నేను ఈరోజు ఈ కార్యక్రమం ఇదే చెప్పాను మీకు, నేను ఏ కార్యక్రమంలో కూడా ఇటువంటి ఆడంబరాలకు వెళ్ళను, ఎవరిని కూడా అనవసరంగా డబ్బులు ఖర్చు పెడదు, అవసరమైతే పేదవాళ్ళకి సాయం చేయండి అని చెప్తా. ఎందుకంటే పేదవాళ్ళకి సాయం చేయడం నిజమైన ప్రజాస్వామ్యం ఉంటుంది. నిరంతరం మీరు నన్ను ఓటేసి ఎక్కడ పంపిస్తే పార్లమెంట్ పంపిస్తే నేను ఖచ్చితంగా ప్రతి నిమిషం నేను ప్రజాప్రతినిధిగా ఉన్నంతకాలం మీకోసం పనిచేస్తాను తప్ప నా కోసం నేను పనిచేస్తానని చెప్పి 9:30 మీకు తెలుసు. ఒక సందర్భంలో నీకు ప్రజాసేవ కావాలా, నీకు వ్యాపారం కావాలని నన్ను నేనే ప్రశ్న వేసుకున్నప్పుడు నాకు ప్రజాసేవ ఇంపార్టెంట్ చెప్పి 90 ఏళ్ళ నా వ్యాపారాన్ని తృణపాయంగా తీసేశాను కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి నాకు పేదవాళ్ళు ఇంపార్టెంటు, ఈ ప్రాంతం కోసం, ఇక్కడ ప్రజల కోసం నేను దేనికైనా రెడీ, ఏ త్యాగానికైనా, నా పర్సనల్ దీనికైనా ప్రతి నిమిషం ఈ ప్రాంతం కోసం, ఇక్కడ ప్రజల కోసం నేను నా సమయం వెచ్చిస్తానని మీ అందరికీ తెలుసు. మరొకసారి అది మీ అందరికీ నేను తెలియజేస్తున్నా కూడా. అట్లాగే నేను ఒకటే చెప్తాను ఈ స్టేజ్ మీద నుంచి, నేను బాగా స్టడీ చేసిన వ్యక్తిగా ఈ ప్రాంతానికి ఖచ్చితంగా బేగ్ ఎమ్మెల్యే అవుతాడు, అసెంబ్లీలో అడుగు పెడతాడు. ఎంతమంది ఎంతమంది అడ్డం వచ్చినా, ఎంతమంది అడ్డం పడాలనుకున్నా బేగ్ని ఎమ్మెల్యే చేసే బాధ్యత నాది. దానికోసం నా సర్వశక్తిలో ఉంటానని చెప్తున్నా. ఎందుకంటే కొంతమంది నుంచి ఇక్కడ ప్రజలకు విముక్తి కలగాలి, మా కార్యకర్తలకి నాయకులకి విముక్తి కలగాలి. కొంతమంది ప్రజాసేవకు పనికిరాని వ్యక్తులు ప్రజాసేవలో ఉండకూడదనేదే నా అభిమతం. ప్రజాసేవకు పనికిరాని వ్యక్తులు ప్రజాసేవలో ఉండకూడదని, ఆ ముసుగులు ఉండకూడదనేదే నా అభిమతం. అది మా పార్టీ వాళ్ళు అవ్వచ్చు, బయట పార్టీ వాళ్ళు అవ్వచ్చు. ఇటువంటి వ్యక్తులు
చట్టసభలకు చట్టసభలకు గౌరవం వస్తుంది ఈ ప్రాంతానికి మంచి జరుగుతుంది పేద ప్రజలకు మంచి జరుగుతుంది అంతే తప్ప నాకేం స్వార్థం లేదు నాకు ఎటువంటి స్వార్థం లేదు బేగ్ని అసెంబ్లీకి వెళ్ళాలి అంటే నాకు ఎటువంటి స్వార్థం లేదు నా స్వార్థం వల్ల ఈ విజయవాడ వెస్ట్ ప్రాంతానికి మంచి జరగాలి ఈ విజయవాడ వెస్ట్ లో ప్రజలు బాగుండాలి ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా అనునిత్యం ప్రజా ప్రతినిధి పని చేయాలి అటువంటి వ్యక్తి నేను 2 సంవత్సరాలు గమనించిన తర్వాత మాత్రమే ఈ స్టేట్మెంట్ ఇస్తున్నానని మీకు అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను।